2019 స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులపై వివాదం కొనసాగుతుంది. అవార్డుల ప్రదానంపై కేంద్రం వివక్ష చూపుతోందని విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభివృద్దిలో ఏపీతో పోటీ పడలేక కేంద్రం ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు ఆయన. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో విజయవాడ నగరానికి అన్యాయం జరిగిందని మేయర్ కోనేరు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవార్డుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఆయన మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో మాత్రం విజయవాడ నగరానికి 12వ ర్యాంక్గా పరిగణించి అవార్డుల్లో ప్రదానం చేసేటప్పుడు మాత్రం 18వ ర్యాంకు ప్రదానం చేశారని ఆయన మండిపడుతున్నారు. అసలు ఈ అవార్డులకు సంబంధించి మనతో మాట్లాడేందుకు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి, గత సంవత్సరం 5వ ర్యాంక్ సాధించిన విజయవాడ నగరపాలక సంస్థ ఈరోజు 18వ ర్యాంకు వచ్చింది, ఎలా చూస్తారు ఇది ర్యాంకులు? మా విజయవాడ కార్మికుల్ని ఆఫీసర్స్ని బాగా చిన్నతనం చేసి ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు మరి ఆ వారు ఏమనుకుంటున్నారు కానీ చాలా తప్పిదం చేశారు. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ మా అన్ని చూసి చాలా బాగున్నాయని చెప్పారు. మా ఆఫీసర్స్ రెండు టాయిలెట్స్ చూపిస్తే ఆ ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన మీరు చూపించడం కాదు, మాకు లిస్ట్ ఇవ్వండి, మేము ఎన్నుకుని మేము చూస్తామన్నారు. సరే లిస్ట్ ఇచ్చేసాం. ఆయన ఈ పూల మార్కెట్ దగ్గర ఒక టాయిలెట్ ఇంకో టాయిలెట్ చూసి చాలా బాగున్నాయన్నారు. అన్ని చూసినా అన్ని బాగున్నాయని ఇక్కడ చెప్పి మేము కనీసం 5 స్టార్ దాంట్లో ఉంటాం, అన్ని 3 స్టార్కి మార్చారు. 5 స్టార్లు 3 ఉంటాయి. 5 స్టార్ ఏంటంటే వాళ్ళ 5 స్టార్ అంటే సుమారుగా ఇతర దేశాల్లో సింగపూర్ స్థాయిలో కానీ ఇంకో స్థాయిలో కానీ ఉంటే 5 స్టార్ రావాలి. 7 స్టార్ అనేది ఇంకా యునైటెడ్ స్టేట్స్ అమెరికా కానీ ఇంకా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి 7 స్టార్స్ ఇవ్వాలి. అక్కడ 7 స్టార్ ఇచ్చారు, 5 స్టార్లు 3 ఇచ్చారు, మమ్మల్ని 3 స్టార్లో పెట్టారు. బాధేసింది ఎందుకంటే ఈసారి అనేక రకాలుగా మార్చేశారు. కిందసారి మనకు ఫస్ట్ వచ్చిందని మొత్తం భారతదేశంలో 5వ ర్యాంక్ వచ్చిందని చెప్పి ఒక ఈర్ష్యాభావంతో ఇవాళ చేసినట్టు కనపడుతుంది. కిందసారి కంటే ఎంతో కొంత మెరుగైన ర్యాంక్ వస్తుందని చెప్పి అందరం కూడా ఆశించాం. కానీ ఇవాళ అక్కడ జరిగింది చూస్తే మొత్తం మహారాష్ట్రాలు తప్పితే మిగతా వాళ్ళన్నీ మిగతా అన్ని కూడా తక్కువని తప్పితే గుజరాత్ వాళ్ళు కొద్దిగా వేరే రాష్ట్రం కానీ కావాలని నేను అనేది ఏదైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా పోరాడండి. ఈ ఆఫీసర్స్ కూడా రాసేవాళ్ళు ర్యాంక్ ఇచ్చేవాళ్ళు ఒకసారి ఆలోచించాల. కొన్ని వేల మంది మనకి ఇక్కడుండి దాదాపుగా 3500 మంది వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి అనేక రకాలుగా కష్టపడుతుంటే ఇవాళ మాకు ర్యాంకు రాకుండా ఇంతమంది ఉండదు వాళ్ళకి ర్యాంకు రాకుండా ఎవరెవరికో ఇచ్చారంటే చాలా బాధేస్తాను. గతంలో 5వ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు 18వ ర్యాంకు. గతంలో 5వ ర్యాంక్ వచ్చినప్పుడేమో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉన్నారు, మీరే కావాలని తెచ్చుకున్నారని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పడతలేదు కాబట్టి మీరు విమర్శలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు అనుకోవచ్చు అలాని. మేము కేంద్రసారి ర్యాంక్ లేదప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్తో అప్పటికే చంద్రబాబు నాయుడు గారు విడిపోయి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకు విడిపోయి ఆ యునైటెడ్ నుంచి ఆయన రిజైన్ చేయటం బయటకు వచ్చేయటం అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విమర్శించడం, మాకేం రావాలి అవన్నీ కావాలని పోరాటం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇవాళ ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతమందిని కలుపుకుని ఒక ఫ్రంట్ తయారు చేసి ఇవాళ నా మీద పోరాటం చేస్తానని పర్సనల్ గ్రెడ్జి పెట్టుకుని చేసింది. కానీ ఇవాళ మాది 18వ ర్యాంక్ అనేది 12వ ర్యాంక్ అనేది వాళ్ళు సృష్టించిందే కానీ మాకైతే మేము మాకు తృప్తి ఉంది, మేము బాగానే చేసాం, సాటిస్ఫై అయ్యాం. కానీ వాళ్ళు చేసింది ఆ గ్రెడ్జి పెట్టుకునే చేశారని చెప్తే వాళ్ళకి కూడా ఎప్పటికైనా కానీ గతం కంటే మెరుగైన చేసినా కానీ గుర్తింపు రాలేదనేది బాధపడుతున్నాం కానీ వేరే కాదు. విజయవాడ అన్ని రంగాల్లోనూ ముందుందని, కార్మికులు ఉద్యోగుల సమిష్టి కృషితోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతోందని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు విజయవాడ మొత్తం చూసిన తర్వాత చాలా చక్కగా ఉందని చెప్పి వెబ్సైట్లో 12వ ర్యాంకు పెట్టి ఈరోజు మాత్రం 18వ ర్యాంకు పెట్టడం జరిగింది. రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద కక్షపూరితంగా వస్తుందని, అందుకే ఈ అవార్డుల్లో కూడా రాజకీయం చేయడం జరిగిందని మేయర్ నగర మేయర్ కోనేరు శ్రీధర్ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో శ్రీనివాస్ టీవీ 5 విజయవాడ.